వెల్కమ్ టు శ్రీ సింధు ట్యుటోరియల్ మనం ఈ వీడియోలో ఈరోజు ఉదయం ఏపీ టెట్ నందు వచ్చిన ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ ప్రశ్నలు సమాధానాలు చూద్దాం మొదటిగా అటవీ హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఆరు కేరళలో పుట్టి కుల వ్యవస్థపై పోరాడిన వ్యక్తి ఎవరు నారాయణ గురు గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ ఏంటి జిల్లేడు జిల్లేడు విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి సతీ సహగమనం నిషేధించిన సంవత్సరం ఏంటి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ సతీసహకం నిషేధించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది తర్వాత సువాసన నూనెల్లో ఉపయోగించే వేర్లు లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ యొక్క వేర్లను సువాసన నూనెల్లో ఉపయోగిస్తాం కనకవచాన్ని దేని సహాయంతో చూడవచ్చు మైక్రోస్కోప్ సరళ సూక్ష్మదర్శిని గ్లోబును రెండు అర్ధభాగాలుగా విభజించే రేఖ ఏంటి భూమధ్య రేఖ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటాం గ్రిడ్ గాలి వేగాన్ని తెలుసుకునే పరికరం పేరేంటి అనిమోమీటర్ అన్నమయ్య కాలం ఏంటి అన్నమయ్య గారు లేదా తాలపాక అన్నమాచారులు గారు పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిదిలో జన్మించారు పదిహేను వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడున మరణించారు సో అన్నమయ్య కాలం పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు స్వస్తిక్ గుర్తును ఉపయోగించిన వారు అన్నారు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం చూడాలి స్వస్తి గుర్తును విడిగా అంటే పురాతన కాలంలో సింధూ ప్రజలు బాగా వాడినట్లుగా ఉంది సో స్వస్తి గుర్తును ఉపయోగించిన వారి ఆప్షన్ల ప్రకారం పెట్టాలి సింధు ప్రజలు కాకతీయుల వరుస క్రమం రెండవ పోలరాజు రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి రెండవ ప్రతాప రుద్రుడు రెండవ పోలరాజు తర్వాత రుద్రదేవుడు తర్వాత గణపతి దేవుడు రుద్రమదేవి రెండవ ప్రతాప రుద్రుడు పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన సంవత్సరం పదిహేడు వందల అరవై అంటే జనరల్గా పారిశ్రామిక విప్లవ కాలమడితే పదిహేడు వందల అరవై నుంచి పద్దెనిమిది వందల నలభై మధ్యలో సో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం చూడాలి పటాల అధ్యయనంపై ప్రశ్న వచ్చింది అలానే అచ్చు యంత్రం గురించి వచ్చింది అచ్చు యంత్రాన్ని మొదటగా గుర్తించింది కనుగొన్నది జాన్ గోటెన్బర్గ్ తర్వాత జేవీకే కిట్స్ ఏ క్లాస్ వరకు ఇస్తారు జేవీకే అంటే జగనన్న విద్యా కానుక కిట్స్ ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎండిఎం మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఎమ్మెడేమంటే మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంలో చివరి నాలుగు సంవత్సరాల విద్యార్థుల వయసు ఎంత పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నూతన విద్యా విధానం ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంలో చివరి నాలుగు సంవత్సరాల విద్యకు సంబంధించిన విద్యార్థుల వయసు ఎంత అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు డిజిటల్ లాకర్ నిల్వ సామర్థ్యం ఎంత అన్నాడు ఇక్కడ ఆప్షన్లు వన్ జీబీ ఉంటే దాన్ని మనము చూజ్ చేసుకోవాలి డిజిటల్ లాకర్లో నిల్వ సామర్థ్యం వన్ జీబీ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే మిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ సింధు ట్యుటోరియల్ టెట్ ఎగ్జామ్స్ అనంతరం మా ఛానల్ నుంచి డైలీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలానే సోషల్ సంబంధించిన కాంటెంట్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్